హరీష్ రావు కామెంట్ చేసే అంత సీను లేదు అంత చెప్పుకోదగ్గ స్థాయి కూడా కాదు అతను కనీసం హైదరాబాదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఎంతోమంది వైద్యం అందక చనిపోతే వాళ్ళకే దిక్కు లేదు అను వాళ్ళు చేసేదానికి వాళ్ళు మళ్ళీ మా సీఎం గురించి మాట్లాడేంత అర్హత లేదు అంత స్థాయి కూడా కాదు అతన్ని అతనైతే మనం లెక్కలు కూడా వేసుకోమనిలేదు ముందు హైదరాబాద్ డెవలప్ చేసింది మనం చేసాం మన ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు చేసి వాళ్ళకు భిక్షగా ఇచ్చేసి వచ్చాం మనం హైదరాబాదును మనం ఒక ఇది చేసి వచ్చి మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలని మనకు తెలుసు ఆయన ఏదో హరీష్ రావు మాట్లాడాడు కదా కళ్యాణ పథకం అని ఏదేదో పథకాలు చెప్పాడు కదా పథకాలు కూడా కరెక్ట్గా చెప్పడం రాలేదు హరీశ్వరావు మాట్లాడే ఇది అంత కరెక్ట్ కాదు అతను అసలు మనిషిని లెక్క కూడా వేసుకోవట్లేదు మేము హరీష్ అయితే మాత్రం ఇవాళ హరీష్ ఏదో నోటుకొచ్చినట్టు పిచ్చి కోతలు కూర్చో పిచ్చిన మనం పడుచుకోకూడదు అట్లాంటి పిచ్చి కోతలు కూర్చోవాడు ఏంటంటే వాడు పిచ్చోడు అండి వాడిని మనిషిలోకి వేసుకోమలేదు ఆడేదో పిచ్చుకొక్క గరిచినట్టు ఉంది వాడికి ఇది ఏదో మాట్లాడుతున్నాడు దాని గురించి అయితే అసలు పడుచుకోబడలేదు వాళ్ళకి ఏదో ఆడేదో తెలంగాణలో లేదో పిచ్చుకొక్కలు ఎక్కువ ఉన్నాడు ఉన్నాయి పిచ్చి కొక్కలు కర్రత్తనాయల్ని పిచ్చి పెట్టినప్పుడల్లా వాళ్ళు ఏదేదో ఉన్నారు ఆ పిచ్చి తగ్గించిన దానికి ముందు వాళ్ళు పెద్ద హాస్పిటల్ ముందు ఆ నుండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ చేసుకోమని ముందు చెప్తాను ఇంకోసారి పద్ధతి ఉండదు నీకు నీకు ఆడ పిచ్చి తగ్గద్దో లేదు తెలియదు కానీ మేము మాత్రం హైదరాబాద్ నీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తాం పిచ్చి తగ్గేదానికి మాత్రమో దూరం అదుపులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడు పక్క రాష్ట్ర సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నువ్వు అనుకుంటున్నామో నీ ఇష్టం కబడతారు మేము వస్తాం వాడికి నీ పిచ్చి ఎక్కడ తగ్గేలా మాకు తెలుసు నువ్వు మా గురించి మాట్లాడేంత అంత అర్హత నీకు లేదు మంత్రి హరేష్ రావు గారు కామెంట్ చేశారు మమ్మల్ని ఏదేదో అన్నాడు ఆయన ఆయన చూసుకోవాలా అందుకని హరీష్ రావు కుక్కలు అన్నాడు వాళ్ళు ఆ కుక్కల సంగతే ఆ కుక్కలే చూసుకోవాలా మాకేం సంబంధం మా రాష్ట్రంతో మీకేం పని మీకేం సమస్య మీ మీ సమస్యను మీరు చూసుకోండి మా సమస్యలు మేము చూసుకుంటాం అది బాగొట్టి అదేదో ఇదేదో నీకు ఎందుక అది అన్నీ అసలు నీకు అడగాల్సిందనే సమస్య నీకు ఏమి ఏమి నీ నీ సబ్జెక్ట్ నువ్వు చూసుకో మా సబ్జెక్ట్ మేము చూసుకుంటాం హైదరాబాద్ డెవలప్ అంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డెవలప్ చేసి మేము వదిలేసి వచ్చాము దాన్ని మేము మా కాడే డెవలప్ అవ్వద్ది పది సంవత్సరాలు డెవలప్ అవద్దా మేము పెట్టిన భిక్షాది ఆంధ్ర వాళ్ళు పెట్టిన భిక్షాది దానివల్ల ఇప్పుడు డెవలప్ అయ్యి మీరు ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు అదే మాకు హైదరాబాద్ మాకు ఇచ్చేసి ఉంటే మీరు వరంగాలను పెట్టుకుని ఉంటే ఏమై ఉండేది మీ పరిస్థితి ఏందయ్యా ఎట్ట మాట్లాడుతున్నావు అట్ట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది కుక్కలు అయ్యి అని